జగన్మోహన్ రెడ్డికి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు హ్యాండ్ ఇచ్చారు. ఇప్పటికే పోతుల సునీత వైసీపీకి రాజీనామా ప్రకటించగా, ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ ఈ ఇద్దరు కూడా వైసీపీని వీడేందుకు, రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కర్రీ పద్మశ్రీకి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఏ కోణంలో ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు అన్న వివాదం కూడా అంతర్గతంగా నడిచింది. కాకినాడ ప్రాంతానికి చెందిన కర్రీ పద్మశ్రీ భర్త నారాయణ వైసీపీలో ఉన్నప్పటికీ ఈమె ఎక్కువగా ఆర్ఎస్ఎస్తో, అంటే బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్లో చురుగ్గా పనిచేసేవాళ్ళు. అలాంటి మహిళను హఠాత్తుగా తీసుకొని వచ్చి వైసీపీలో ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారు అన్న ప్రచారం కూడా నడిచింది. అయితే వాడబలిజ సామాజిక వర్గం కోణంలో ఈమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు గతంలో. వాడబలిజ సామాజిక వర్గాన్ని ఆకర్షించడం ద్వారా ఈమెకు ఎమ్మెల్సీ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మేరకు ఆ సామాజిక వర్గం మద్దతు లభిస్తుందన్న ఊహతోనే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యూహం పన్నారు అప్పట్లో. అయితే సాధారణ ఎన్నికల్లో మాత్రం అవేవీ ఫలించలేదు. ఇప్పుడు కర్రీ పద్మశ్రీ వైసీపీని వీడి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. దాంతోపాటు ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, ఈయన 2019లో తిరుపతి నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడు. కరోనా సమయంలో దుర్గాప్రసాద్ మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది లోక్సభ స్థానానికి. ఆ సమయంలో కళ్యాణ్ చక్రవర్తికి, ఆయన కుమారుడైన కళ్యాణ్ చక్రవర్తికి టికెట్ ఇస్తారు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గురుమూర్తిని తెరపైకి తెచ్చారు, ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఆ సమయంలో ముందుగానే కళ్యాణ్ చక్రవర్తిని పిలిచి గురుమూర్తికి టికెట్ ప్రకటించడానికి ముందే జగన్మోహన్ రెడ్డి కళ్యాణ్ చక్రవర్తిని పిలిపించి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఆయన కూడా అప్పట్లో సైలెంట్ అయిపోయారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ టికెట్ను కళ్యాణ్ చక్రవర్తి ఆశించారు, కానీ ఆ టికెట్ దక్కలేదు. అప్పటి నుండి కూడా ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కూడా ఆయన పెద్దగా కష్టపడకుండా మౌనంగానే ఉంటూ వచ్చారు. సో ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తి కూడా ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ ఉన్నారంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళి ఆ పార్టీ గుర్తు మీద ఎమ్మెల్సీగా గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి హామీ లభించడంతోనే ఈ ఎత్తు వేశారు. ఏపీలో మొత్తం బలమంతా ఏ వైసీపీ కేవలం 11 మందే ఉండడం, ఏ ఎమ్మెల్సీ కానీ ఏ రాజ్యసభ ఎంపీని కానీ గెలిపించుకునే అవకాశం వైసీపీకి లేకపోవడంతో వీళ్ళంతా ధైర్యంగా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీతో ఒప్పందం చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ పార్టీ గుర్తు మీద మళ్ళీ ఎమ్మెల్సీలుగా ఎన్నికవడం, లేకుంటే ఇతర ఆఫర్లు, ఇతర నామినేటెడ్ పదవులు తీసుకోవడం, ఇలాంటి కోణాల్లో డీల్ కుదుర్చుకొని మరి వీళ్ళు వైసీపీని వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్న ప్రచారం అయితే నడుస్తోంది.